హాయ్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో అటాక్ ఆన్ టైటన్ సీజన్ 4 ఎపిసోడ్ 24 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఎపిసోడ్లో మనకి చిన్న ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఫస్ట్ ఎపిసోడ్లో ఫ్లాక్ ఇంకా ఏ గ్రేడ్స్ నుంచి మన హాంజీ ఇంకా లీవాయ్ తప్పించుకుంటారు కదా, ఆ తర్వాత ఏమయ్యింది అని ఈ ఎపిసోడ్లో చూపిస్తారు. సో ఏ గ్రేడ్స్ నుంచి హాంజీ ఇంకా లీవాయ్ తప్పించుకుంటారు, వీళ్ళని ఫాలో అవుతూ వచ్చిన ఏ గ్రేడ్స్ని హాంజీ షూట్ చేసి చంపేస్తుంది. ఇక్కడ ఏ గ్రేడ్స్ని షూట్ చేసినప్పుడు హాంజీ ఏడవడం మనకి చూపిస్తారు. అది ఎందుకంటే కొన్ని మంత్స్ బ్యాక్ వరకు వీళ్ళంతా ఒకటే టీం, సర్వే కాప్స్ అని అందరూ ఒక టీంలాగా పనిచేసేవారు. కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వీళ్ళు ఇలా ఒకరినొకరు చంపుకునే పరిస్థితికి వచ్చింది. సో అందుకే హాంజీ ఏడుస్తుంది. ఆ తర్వాత మనకి లీవాయ్ని చూపిస్తారు. లీవాయ్కి ఫుల్గా డ్యామేజ్ అయిపోద్ది, ఫేస్ అంతా చీలిపోద్ది, 2 ఫింగర్స్ కూడా కట్ అయిపోతాయి. మన హాంజీ యొక్క లీవాయ్కి కుట్లు వేసి కాస్త ట్రీట్మెంట్ చేస్తుంది. అందరూ టైటన్స్ కింద మారిపోయారు, కానీ నువ్వు మాత్రం బ్రతికే ఉన్నావు. మేబీ నీలో అక్రమన్ బ్లడ్ ఉంది, అందుకేనేమో నువ్వు ఇంకా బ్రతుకున్నావు అని హాంజీ అంటాది. ఇప్పుడు ఏం చేయాలి, మనం జీక్ని ఆపలేం. ఇప్పుడు ఏం చేసినా కమాండర్ పిక్సిస్ ఇంకా ఆర్మీనే చేయాలి. ఒకవేళ జీక్ యుథనైజేషన్ ప్లాన్కి ఎరిన్ హెల్ప్ చేయకుండా వేరే ఏదైనా ప్లాన్ వేసినా ఆ తర్వాత ఇయగ్రిస్ట్స్ జీక్ స్పైనల్ ఫ్లూయిడ్ యూస్ చేసి మనల్ని బెదిరించవచ్చు. సో ఇక్కడ ఉన్నంతకాలం మనం భయపడుతూనే బ్రతకాలి అని హాంజీ అనుకుంటుంది. సరిగ్గా అదే టైంకి వాళ్ళకి ఎరిన్ వాయిస్ వినిపిస్తుంది. ఎరిన్ యొక్క సీక్రెట్ ప్లాన్ తెలుస్తుంది. ఆ ప్లాన్ విన్నాక హాంజీ షాక్ అయిపోద్ది. లీవాయ్ ఏమో లెగిసి కూర్చుండిపోతాడు. అప్పుడు హాంజీ చెప్తుంది, జీక్ నీ నుంచి తప్పించుకొని 1/2 డే అయ్యింది. అప్పుడు లీవాయ్ చెప్తాడు, నేను జీక్ని తక్కువగా అంచనా వేశాను, జీక్ చనిపోవడానికి ఫుల్గా ప్రిపేర్ అయ్యి ఉన్నాడు, అందుకే తనకు తానే అటాక్ చేసుకొని తప్పించుకొని పారిపోయాడు. అయినా ఇప్పుడు దాక్కుని ఉంటే మనకి ఏమీ మిగలదు, నువ్వు కూడా అలా దాక్కుని ఉండే రకం కాదు అని లీవాయ్ చెప్తాడు. సో ఇదంతా మన లీవాయ్ కమాండర్ మగత్ ఇంకా పీక్తో చెప్తాడు. నా గోల్ ఏమో జీక్ని చంపడం, మీకు కూడా అదే కావాలి, సో మనం ఇద్దరం కలిసి పనిచేద్దాం అని లీవాయ్ ఇంకా హాంజీ కమాండర్ మగత్తో చెప్తాడు. కమాండర్ మగత్ కొంచెం డౌట్ పడతాడు, వీళ్ళని నమ్మాలా వద్దా అని, కానీ చివరికి నమ్ముతాడు. అప్పుడు కమాండర్ మగత్ ఇలా అంటాడు, నువ్వు జీక్ని చంపాలి అని అనుకుంటున్నావు, బానే ఉంది, కానీ ఇప్పుడు జీక్ ఎక్కడున్నాడు అని అడుగుతాడు. మేబీ జీక్ యొక్క రాయల్ బ్లడ్ యూస్ చేయడానికి ఫౌండింగ్ టైటన్ జీక్ని తన కంట్రోల్లో పెట్టుకొని ఉంటుంది. ఇంకా ఈ ఫౌండింగ్ టైటన్ చాలా పెద్దది, మనం ఒంటరిగా ఏమీ చేయలేం, మనమంతా కలిసి దాన్ని ఎదుర్కోవాలి అని హాంజీ అక్క అంటుంది. నైట్ అవుతుంది, వాల్ టైటన్స్ ముందుకు వెళ్తూనే ఉంటాయి. మన హీరోస్ పడుకోవడానికి ట్రై చేస్తారు, కానీ ఎలాంటి యూస్ ఉండదు. అర్మీన్ ఇంకా గ్యాబీ కానీ కోసం వెతుకుతూ ఉంటారు. కానీ గడేమో ఈ ఫాల్కో గార్డ్ని టైటాన్కి ఎలా బలివ్వాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ కానీ ఇంకా ఫాల్కో వాళ్ళ హోమ్ టౌన్కి రీచ్ అవుతారు. ఫాల్కోకి ఏమీ గుర్తుండదు, వాడికి జా టైటన్ పవర్ ఉంది అన్న సంగతి కూడా వాడికి తెలీదు. సో కానీ గాడు చెప్పిందంతా వాడు నమ్మేస్తూ ఉంటాడు. సో కానీ ఏమంటాడంటే ఆ టైటాన్కి పళ్ళు క్లీన్ చేయాలి, సో నువ్వు పైకెక్కి ఆ పళ్ళు క్లీన్ చెయ్యు అని చెప్తాడు. ఫాల్కో కూడా అది నమ్మి సరే అంటాడు. సరిగ్గా అదే టైంకి అక్కడికి మన అర్మీన్ ఇంకా గ్యాబీ వస్తారు. అప్పుడు గ్యాబీ ఇలా అంటాది, నిన్ను ఆ టైటాన్కి బల్లెవ్వడానికి చూస్తున్నారు, సో అక్కడి నుంచి పారిపో అని. అప్పుడు మన కాని ఫాల్కో గాడి మెడ మీద ఒక కత్తి పెట్టి బెదిరిస్తాడు, మీరు కానీ ముందుకు వస్తే వీడిని చంపేస్తాను, మీలో ఎవరికి మా మదర్ బ్రతికి రావడం ఇష్టం లేదు అని. గ్యాబీ ఏమో ఫాల్కోకి జా టైటన్ పవర్స్ యూజ్ చేయమని చెప్తాది. ఫాల్కో గాడికి ఏమీ అర్థం కాదు, అదేంటి జా టైటన్ పవర్స్ ఫాల్కో దగ్గర ఉన్న కదా అని అనుకుంటాడు. ఇటు సైడ్ కానీ ఏమో ఫాల్కో గాడ్ని పట్టుకొని ఇంటి మీదకి ఎక్కుతూ ఉంటాడు బలిచ్చేయడానికి. అర్మీన్ కి ఏం చేయాలో అర్థం కాదు. సో అర్మీన్ కానీ గాడి కన్నా ముందే ఆ ఇల్లు ఎక్కి ఆ టైటాన్ నోట్ లో పడి చనిపోదాం. అప్పుడు కానీ వాళ్ళ మదర్ కి కొలసల్ టైటన్ పవర్స్ వస్తాయి, ఇంకా వాళ్ళ మదర్ బ్రతుకుతాది అని. సో అర్మీన్ గాడు జంప్ కూడా చేసేస్తాడు. సరిగ్గా అదే టైంకి కానీ వచ్చి అర్మీన్ గాడిని సైడ్ కి లాగేస్తాడు. సో ఫైనల్ గా అర్మీన్ ఇంకా కానీ సేఫ్ అవుతారు. ఆ తర్వాత కానీ ఇలా అంటాడు, నేను నిన్ను కాపాడకపోతే ఏం జరిగేది అని. అప్పుడు అర్మిన్ ఇలా చెప్తాడు, నేను చనిపోయేవాడిని, మీ మదర్కి కొలెస్ట్రాల్ టైటన్ పవర్స్ వచ్చేవి అని. అప్పుడు కానీ ఇలా అంటాడు,
మా మదర్ నన్ను ఎప్పుడూ ఒక సోల్జర్ లాగా చూడాలి అని అనుకునేది. కానీ నేనేమో ఒక చిన్న పిల్లాడిని ఇంకా నా ఫ్రెండ్ని చంపేయబోయాను. ఈ విషయం కానీ మా మదర్కి తెలిస్తే నన్ను ఎప్పుడూ క్షమించదు అని. సో ఫైనల్గా మన కానీవాడు తన తప్పు తెలుసుకుంటాడు. ఇటు సైడ్ ఏమో మికాసాకి ఎరిన్ ఇచ్చిన స్కార్ఫ్ ఒక చిన్న అమ్మాయి తీసుకుంటుంది. ఆ రంబ్లింగ్ వల్ల ఆ అమ్మాయికి చాలా దెబ్బలు తగులుతాయి. అయినా కూడా మికాసా ఆ అమ్మాయి దగ్గర నుంచి బలవంతంగా ఆ స్కార్ఫ్ తిరిగి వెనక్కి తీసుకుంటుంది. ప్యారడీస్ ఐలాండ్లో ఉండే వాల్ టైటన్స్ అన్నీ ఐలాండ్ వదిలేసి వెళ్ళిపోతాయి. ఫ్లాక్ ఏమో మిలిటరీని కంప్లీట్గా తన అండర్లోకి తెచ్చుకుంటాడు. వీళ్ళంతా ఏ గ్రిప్స్ కింద ఫామ్ అవుతారు. ఆ తర్వాత ఫ్లాక్ అనౌన్స్ చేస్తాడు, మనం అనుభవిస్తున్న బాధలన్నీ ఇవాల్టితో ఎండ్ అవుతాయి, ఎరిన్ ఇంకా ఏగరిట్స్ అంతా కలిసి ఈ ప్రపంచాన్ని గెలుచుకున్నాం అని. జీనేమో ఫ్లాక్తో కలిసిపోతాడు, మికాసా మాత్రం కలవదు. ప్యారడీస్ ఐలాండ్లో ఉండే ప్రజలు కూడా హ్యాపీగా సంబరాలు చేసుకుంటారు. ఎరిన్ వల్లే ప్యారడీస్ ఐలాండ్లో ఉండే ఎల్డియన్స్కి కొత్త రోజులు వచ్చాయి అని. యానీకి మధ్యలో కానీ ఇంకా అర్మిన్ కనబడతారు. సో హిచ్ని వదిలేసి వాళ్లతో కలిసిపోద్ది. ఇటు సైడు యానీ, అర్మిన్, కానీ, ఫాల్కో, గ్యాబీ అంతా కలిసి హ్యాపీగా ఫుడ్ తింటూ ఉంటారు. ఇక్కడేమో ఫ్లాక్ గాడు ఎలీనా ఇంకా ఒయాంకపో వాళ్ళని ఏగరిట్స్ అందరి ముందు కిల్ చేద్దాం అని అనుకుంటాడు. సో ఫ్లాక్ ఇలా అంటాడు, ఈ ఎలీనా ఎప్పుడూ జీక్ని నమ్మేది, వాడు ప్లాన్ యూజ్ చేసి ఎలియన్స్ అందరినీ యుతనేస్ చేద్దాం అని అనుకుంది. సో ఇప్పుడు దీన్ని చంపుదాం, ఏవైనా చివరి కోరికలు ఉన్నాయా అని అడుగుతాడు. అప్పుడు ఎలీనా నన్ను ఇంకా చంపవా అని అడుగుతుంది. అక్కడ ఉన్న ఏగరిట్స్ చంపే చంపే అని అరుస్తూ ఉంటారు. ఫ్లాక్ ఏమో దీనికి ఇంకా టైం ఉంది, ఫస్ట్ ఒయాంకపో గాడిని చంపుదాం అని అంటాడు. ఒయాంకపో బేసిక్గా చాలా మంచివాడు, వాడికి ఏ ప్లాన్లు తెలియవు. మార్లే ఒయాంకపో గాడి హోమ్లాండ్ని అటాక్ చేసి ఆక్రమించుకుంటారు. సో ఆ కోపం మీద ఒయాంకపో జీక్ ఇంకా ఎలీనా వాళ్ళతో కలుస్తాడు. అలా అయితే మార్లే మీద రివెంజ్ తీసుకోవచ్చు అని. అది ఒయాంకపో గాడి స్టోరీ. సో ఫ్లాక్ ఒయాంకపో గాడిని అడుగుతాడు, నువ్వు ప్యారడీస్ ఐలాండ్కి హెల్ప్ చెయ్యు, నేను నిన్ను వదిలేస్తాను అని. అప్పుడు ఒయాంకపో ఇలా అంటాడు, మార్లే డిస్ట్రాయ్ అయిపోతే నా హోమ్ కంట్రీకి హెల్ప్ అవుతుంది అని, నేను మీకు హెల్ప్ చేశాను కానీ ఇప్పుడు ఎరిన్ నా హోమ్ కంట్రీని కూడా నాశనం చేస్తున్నాడు, సో నేను మీకు హెల్ప్ చేయను, అయినా కూడా ఇంతమంది అమాయక ప్రజలని చంపడం న్యాయం కాదు, జీన్ నువ్వైనా వాళ్ళకి చెప్పు అని అంటాడు. అప్పుడు జీన్కి కోపం వచ్చి గన్ తీస్తాడు, ఒయాంకపో మీద పాయింట్ చేసి నేల మీద 3 సార్లు షూట్ చేస్తాడు. సరిగ్గా అదే టైంకి అక్కడికి కార్ట్ టైటాన్ వచ్చి జీన్, ఎలీనా ఇంకా ఒయాంకపో గాడిని అక్కడి నుంచి కాపాడి తీసుకొని వెళ్ళిపోద్ది. ఇటు సైడు మికాసా, కానీ ఇంకా యానీ వీళ్ళంతా వాళ్ళకి కావలసినంత ఫుడ్ ఇంకా విపన్స్ ఆ ఏగ్రిట్స్ ప్లేస్ నుంచి సీక్రెట్గా తీసుకొని వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఒయాంకపో గాడికి తెలుస్తుంది కమాండర్ మగత్ ఇంకా హాంజీ, మికాసా వీళ్ళంతా కలిసి ప్లాన్ చేస్తున్నారు అని. ఆ తర్వాత ఒయాంకపో జీన్కి థ్యాంక్స్ చెప్తాడు. అప్పుడు ఎలీనా ఇలా అంటాది, మరి నన్ను ఎందుకు కాపాడారు అని. అప్పుడు హాంజీ యొక్క ఇలా చెప్తాది, నిన్ను ప్రాణాలతో కాపాడితేనే కమాండర్ మగత్ మాకు హెల్ప్ చేస్తా అని అన్నాడు, అందుకే నిన్ను కాపాడాం అని. ఇటు సైడ్ యానీ గట్టిగా తంతూ ఉంటుంది రైనర్ని. సో రైనర్కి మెలకు వస్తుంది. అప్పుడు ఫాల్కో రైనీర్తో చెప్తాడు, నువ్వు ఏమీ వర్రీ అవ్వకు, వీళ్ళు మన శత్రువులు కాదు, మనమంతా కలిసిపోయాం అని. అప్పుడు కానీ ఇలా అంటాడు, ఎక్కువ టైం లేదు, తొందరగా రెడీ అవ్వు, ఈ ప్రపంచాన్ని కాపాడాలి అని. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.